పార్టీ న్యూస్ కాపులంతా కలిసి నడుద్దాం. చిరు పవన్లా విఫలం కాకూడదు. పార్టీలు వేరైనా కాపులకు ప్రాధాన్యం ఉండేలా చూసుకోవాలి. హైదరాబాద్ లో కాపు ముఖ్య నాయకుల భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవి. అంతేకాదు భవిష్యత్తు కార్యాచరణ కోసం కోర్ కమిటీని నియమించుకున్నట్లు సమాచారం. అధికార సాధనే లక్ష్యంగా అడుగులు వేయాలని కలిసికట్టుగా నడవాలని కాపు నాయకులు తీర్మానించుకున్నారు. గంటా శ్రీనివాసరావు, వంగవీటి రాధాకృష్ణ, కన్నా లక్ష్మీనారాయణ, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్తో పాటు తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు, కాపు రిజర్వేషన్ పోరాట సాధన సమితి కన్వీనర్ ఆరేటి ప్రకాష్, కాపు సంఘం నేతలు కేవీరావు, ఎంహెచ్ రావు తదితరులు పాల్గొన్నారు. అయితే వైసీపీకి చెందిన కాపు నేతలు ఎవరూ ఈ సమావేశంలో పాల్గొనలేదు. చిరంజీవి పవన్ కళ్యాణ్ లా విఫలం కాకుండా ఈసారి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్ళాలి అని నిర్ణయించారు. గెలుపోటములను ప్రభావితం చేసేంత బలం ఉన్నప్పటికీ మరొకరు పీఠం ఎక్కేందుకు ఉపయోగపడుతున్నామని, సొంతంగా అధికారాన్ని దక్కించుకోలేకపోతున్నామని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఆయా పార్టీలో తమ సామాజిక వర్గానికే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేలా చూసుకోవాలి అని నిర్ణయించారు. కాపుల బలాన్ని గుర్తించి గతంలో అధ్యక్ష పదవి ఇవ్వడమే కాకుండా ప్రస్తుతం జాతీయ కమిటీలో ఏపీ నుంచి తనకు ఒక్కడికే బీజేపీ అవకాశం కల్పించిన విషయాన్ని కన్నా గుర్తు చేశారు. మిగతా వారు కూడా తమ పార్టీలో తమకున్న ప్రాధాన్యం గురించి చెప్పుకున్నట్లు తెలిసింది. ఇదే తొలి భేటీ కావడంతో ప్రాథమిక చర్చలతోనే ముగించారు. భవిష్యత్తు కార్యాచరణను రూపొందించేందుకు నలుగురితో కోర్ కమిటీని నియమించారు. ఏ పార్టీకి సంబంధం లేని వారే ఇందులో ఉన్నారు. కొత్త సంవత్సరంలో జరిగే రెండో పార్టీలో ఈ భేటీకి సంబంధించి పూర్తి స్థాయి చర్చలు నిర్వహించే అవకాశం ఉంది.